హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఎపిసోడ్ మీలో ఎందరికి నచ్చినది కింద కామెంట్ చేయడం అనమాట. అలానే నేను పెట్టే వీడియోస్ మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఈ రోజు ఎపిసోడ్ చూసినాక నాకు అనిపించుండే ఈ రాయల్ ప్లాన్ అంటే ఎవరైతే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని వచ్చేసిల్లో, సో వీళ్ళకైతే వీళ్ళ ఎఫెక్ట్ ఖచ్చితంగా అయితే ఓజీ క్లాన్ పైన డెఫినెట్గా పడింది అనమాట. సో చాలా అలోన్గా ఫీల్ అయిపోతున్నారు అని ఇన్ని రోజులు మీ అందరం ఒకటి ఇప్పుడు కొత్త సభ్యులు రావడంతో వీళ్ళు మింగిల్ అవ్వలేకపోతున్నారట అయితే నాకు అనిపిస్తుంది అనమాట. అదే ఏ విధంగా జరిగింది కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకోటి ఏంటంటే, ఎస్పెషల్లీ నామినేషన్ ప్రాసెస్లో చూపించిన విధానం ప్రకారం చూస్తే ప్రతి ఒక్కరు కూడా మణికంటకు ఫేవర్గా మాట్లాడినట్టు అనిపించింది. మరి నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది, అలానే మరి ఎందుకు నేను మణికంటకు ఫేవర్ అనిపించింది అనేది కూడా మనం మాట్లాడుకుందాము. ఇంకొకటి, సో ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఒక్కొక్కరు ఈ ఇప్పుడు ఓజీ క్లాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ రాయల్ క్లాన్ వైల్డ్గా ఎవరైతే ఉన్నారో అక్కడ కంటెస్టెంట్స్, హౌస్మేట్స్, సో వాళ్ళ గురించి వాళ్ళ బలాలు వీక్నెస్ గురించి మాట్లాడుకోవడము, ఇక్కడ నుంచే మనము వాళ్ళపైన స్ట్రాటజీ అప్లై చేద్దాం అన్నట్టు వీళ్ళ ఆలోచన విధానం అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు చేతులు కాలాక ఆకులు ముట్టుకుంటే ఏముంటుంది చెప్పండి. ఏదైనా కూడా ముందు కాలక ముందుకే మనం ముందు ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటేనే అక్కడ పోకుండా ఒకవేళ దాని కాలే ప్రయత్నంలో ఉన్నప్పుడు మనం ఎట్లా దాన్ని సేవ్ చేసుకోవాలని ఆలోచన చేయాలన్నమాట. అలానే వీళ్ళు ఇప్పుడు ఓజీ క్లాన్ వాళ్ళు ఆలోచించే విధానం కూడా సేమ్ అదే విధంగా ఉంది. ఏ మాట పైన చూసినా కూడా మనం అందరం ఒక యూనిటీగా ఉన్నాము, సో వాళ్ళని ఖచ్చితంగా ఎదుర్కొందామన్న ఆలోచనే మెయిన్గా ఉంది. ఇంకోటి ఏంటంటే, మణికంట అలానే గంగవ్వ వీళ్ళిద్దరి మధ్య చిన్నప్పటి డిస్కషన్ జరిగింది, బట్ బాగా అనిపించిండే. సో గంగవ్వది కామన్గా లైవ్లో బాగుండే, బట్ ఈరోజు ఎపిసోడ్లో అయితే గంగవ్వది పెద్దగా ఏమైతే చూపించలేదు. ఎందుకంటే లైవ్లో మార్నింగ్ అందరిని లేపడం అయితేనేమి, అలానే మణికంటతో జరిగిన డిస్కషన్ అయితేనేమి, సో ఇలా మాట్లాడకుండా పోతే చాలా డిస్కషన్స్ ఉండే, బట్ అవి ఎక్కడ కూడా హైలైట్ అవ్వలేదు. చూపించిన రెండు సీన్స్ అయినా కూడా ఫటాఫట పేలిపోయినాయి. సో మీరు ఏమైనా చూసి ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి, గంగవ్వ ఈరోజు ఏ విధంగా మాట్లాడింది అనేది. ఇక మనం మెయిన్గా మాట్లాడుకుందాం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బయట అసలు చూసే ప్రేక్షకులకు మణికంటకు ఇక్కడ అన్యాయం జరుగుతుందా, లేకుంటే వీళ్ళు ఆ విధంగా వాళ్ళు మామూలుగా మా మణికంటతోటి ప్రేమతోటి ఉన్నప్పటికీ కూడా సో మణికంటనే ఈ విధంగా బయట పోర్ట్రే చేస్తున్నారు అని కూడా మనము మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే ఇంకోటి వచ్చిన ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు ఒకవేళ మణికంట పోర్ట్రేట్ చేయాలనుకున్నది బాధగా నన్ను అందరూ ఇట్లా ఒంటరిగా వదిలిపెడుతున్నారు అన్నప్పుడు, సో బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే తనకు ఫేవర్గా అయితే చేయరు కదా. కాకపోతే ఏందనేది, ఇక్కడ మనము అక్కడ ఏం జరుగుతుందో దాని గురించే వీళ్ళు టెలికాస్ట్ చేయడం జరుగుద్ది. కాకపోతే మెజారిటీ అనేది ఇక్కడ మణికంటకే ఫేవర్గా ఉందని చెప్పేసి మీ క్లాన్ ఎప్పుడైతే ఇప్పుడు ఓజీ క్లాన్ వాళ్ళందరూ కూడా మొత్తం మణికంటను దూరం చేసినట్టు ప్రజెంట్ ఈ ఓజీ క్లా ఈ రాయల్ క్లాన్ వాళ్ళందరూ ఫీల్ అయిపోతున్నారు. మరి అది అందులో నిజమేంత అనేది మనం మెయిన్గా ఈ వీడియోలో మాట్లాడుతున్నాము. సో వీడియో చూడండి, ఈసారి కొద్దిగా డెప్త్గానే పోదాం అనమాట. సో ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకుంటే, సో ఆల్రెడీ నేను వచ్చేసి కాబట్టి హౌస్లోకి వీళ్ళందరికీ అయితే బిగ్ బాస్ ఒక వెల్కమ్ చెప్పిండు, గ్రాండ్ వెల్కమ్ చెప్పేస్తూ ఏమనంటే కొత్తగా వచ్చిన పాత ఇంటి సభ్యులకు స్వాగతం సుస్వాగతం అని చెప్పేసి డైలాగ్ బాగుంది కదా, కొత్తగా వచ్చిన పాత ఇంటి సభ్యులకు. సో ఇక్కడ నుంచి ఆల్రెడీ సర్వేలో ఫిట్నెస్ ఒకటి ఛాలెంజ్ ఉండే ఇంతకు, బట్ మీరైతే దాంట్లో బాగానే పార్టిసిపేట్ చేసి 12 మెంబర్ వైట్ కార్డ్స్ అన్నప్పుడు మీరు గేమ్స్ గెలిచేది ఒక నలుగురిని అయితే అడ్డుకోగలిగాము, బట్ ఇక్కడి నుంచి ఉంటుంది సినిమా అనేది చెప్పేసి మాట్లాడినాను. అంటే దాన్ని బట్టి ఏంటంటే ముందుంది ముసళ్ళ పండుగ అని చెప్పేసి. ఓకే, ఇప్పటివరకు జరిగింది జస్ట్ ఒక టీజర్ లెక్కనే, ఇక సినిమా అసలు సినిమా ట్రైలర్ ముందుంది అన్నట్టు మాట్లాడాడు. ఇక్కడ నుంచి మీకు సడన్ సర్ప్రైజ్ ట్విస్టులు డాన్స్ షాకులు అన్నీ ఉంటాయి అన్నట్టు చెప్పినాను అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ దీని బట్టి నాకు అర్థమై ఉండే. సో ఇక్కడ నుంచి ఈ రెండు క్లాన్లకు గట్టి వారే బిగ్ బాస్ డిసైడ్ చేసిన అనమాట. వాళ్ళిద్దరి మధ్యలో ప్రతి చిన్న విషయానికి అగ్గేసి మరీ అంటే అంటారు కదా అగ్గి రాజేసినట్టు, ప్రతి విషయంలో వీళ్ళ మధ్యలో గొడవలు అయ్యే విధంగా, ప్రతిసారి వీళ్ళిద్దరు ఫైట్ చేసుకునే విధంగా అయితే టాస్క్లు అయితే ఉంటాయని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పిన విధానం గట్ల ఉంది, ఈరోజు నామినేషన్లో చిన్న పద్ధతి అలానే ఉంది, సేమ్ టైము ఒకరినొకరు ఎక్కువ మింగిల్ అవ్వలేకపోతున్నారు. ఈరోజు ఎపిసోడ్ చూసినా ఈరోజు లైవ్ చూసినా కూడా గట్టిన ఉందన్నమాట. సో ఎక్కువ మెజారిటీ ఇక్కడ ఓజీ క్లాన్ ఎక్కువ వచ్చింది పార్టిసిపేషన్, ఒక నిఖిల్ వచ్చిండు, మణికంట, అక్కడక్కడ విష్ణుప్రియ. సో ఈ 3 మెంబర్సే ఈ రాయల్ క్లాన్ వాళ్ళతో కొంచెం మింగిల్ అవ్వడం అయితే చూసిన తప్పించి మిగతా క్లాన్ వాళ్ళు చాలామంది కూడా సో ఏదో వచ్చిల్లే ఎందుకులే మనం మాట్లాడాలన్నా అన్నట్టు నాకైతే అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇక చెప్పినా అనమాట, ఇక అప్పుడు తర్వాత కన్నాడు కదా బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ గురించింది. ఎందుకంటే ఆల్రెడీ మెగా చీఫ్ నబీల్ సో వీళ్ళకు ఓజీ వాళ్ళకు ఉంది కాబట్టి ఆల్రెడీ స్టార్టింగ్లో ఒక టాస్క్ ఆడినప్పుడు వీళ్ళకు బెడ్రూమ్స్ పైన అలానే రేషన్ పైన కూడా వీళ్ళకి అథారిటీ ఉందన్నమాట. సో దాని ప్రకారము బిగ్ బాస్ చెప్పిండు, సో మెగా చీఫ్ నువ్వు డిసైడ్ చేసుకోవాలి, మీ క్లాన్ మెంబర్స్ అందరితో మాట్లాడుకొని ఈ రాయల్ క్లాన్ వాళ్ళకి ఏమేమి మీరు ఇవ్వాలనుకుంటున్నారు బెడ్ అయితేనేమి అలానే ఫుడ్ గురించి అని చెప్పేసినప్పుడు
సో ఇక్కడ వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోయారు, వాళ్ళందరూ డిసైడ్ చేసుకున్నారు. డిసైడ్ చేసుకున్న తర్వాతకి నాన్ వెజ్ వాళ్ళకు వద్దు అని చెప్పేసి మాట్లాడుకోవడం, ఎందుకంటే వాళ్ళకు ఫుడ్ ఇస్తే మనకి ఎట్లుంటుంది అని చెప్పేసి. ఇక్కడ యష్మి కూడా మాట్లాడింది, బెడ్ ఇస్తే ఓకే బట్ ఇక్కడ నవీల్ ఒక మాట అండి, ఎందుకంటే సో ఇక్కడ వాళ్ళు వచ్చింది ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా అట్లీస్ట్ నిద్ర అన్న కూడా కలిసిగా మంచిగా పట్టాలి వాళ్ళకు. సో టాస్క్ ఎలా ఫైట్ గీట్ ఏదో జరుగుతుంటాయి, కాకపోతే పడుకునేది కూడా కొంచెం ఆరోగ్యకరంగా పడుకుంటే బాగుంటుంది. సేమ్ ఏంటంటే ఇంత ఆడి 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 మళ్ళా సగం నిద్రతోటి ఉంటే ఖచ్చితంగా ఎవరికైనా మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, కాబట్టి అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే నేను అనుకుంటున్నా సో బెడ్స్ అయితే వీళ్ళకు కొంచెం అరేంజ్ చేద్దాం అన్నట్టు, బెడ్స్ కొన్ని వాళ్ళకు డిసైడ్ చేద్దాం అన్నట్టు మాట్లాడినమాట. సేమ్ టైం యష్మి కూడా అదే టైంలో మాట్లాడింది, ఓకే అదైతే ఓకే బట్ మరి ఫుడ్ ఇవ్వకుండా కూడా వీళ్ళు మళ్ళీ నర్వస్ అవుతారు కదా, టాస్క్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఏముంటుంది ఏముండదు. బట్ నా వర్షన్కి వచ్చేసిందంటే నేనైతే ఫుడ్ని అయితే వాళ్ళకు నేను త్యాగమైన చేయలేను అని చెప్పేసి తన వర్షన్ చెప్పింది. ఇంకోటి ఏంటంటే నిఖిల్ ఇక్కడ ఈ క్లాన్ వాళ్ళందరూ చెప్తుండు ఉన్న హౌస్మేట్స్ ఇప్పుడు ఎవరెవరైతే వచ్చారో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, సో అందులో ఒక్కొరు గురించి తన వర్షన్ చెప్తుండు. అందులో గౌతమ్ గురించి చెప్పిండు, సో చాలా ఫిజికల్గా గేమ్ ఆడటానికి ప్రతిసారి ముందు వస్తారు, కాకపోతే వాడు డంబు వాడు అంటే అంత ఆలోచించలేడు, ఏదంటే ఇట్లా గుడ్డి అంటే కామన్గా కళ్ళు మూసుకొని ఉరుకుడే తప్పించి పెద్దగా ఆలోచించే విధానం ఏముండదు, కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టు గౌతమ్ గురించి మాట్లాడిండు. అలానే మెహబూబ్ గురించి కూడా ఒక మాట్లాడిండు అనమాట నిఖిల్. ఏమని చెప్పిందంటే వాడు గెలుపుకొని మరీ గోక్కొని మరీ గొడవకు వస్తాడు, కాబట్టి కొంచెం అందరి చూసుకొని ఉండాలి, వాడు కూడా టాస్క్లు ఆడతాడు కాకపోతే ఎక్కువ ఇది ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మన గౌతమ్తో కంపేర్ చేస్తే గేమ్లు ఆడతారు కాకపోతే ఆలోచించడు, ఇక్కడ పుట్టినే అక్కడ మనం పోతున్నా కూడా వచ్చేసి మనం గుద్ది మరీ గొడవ పెట్టే ప్రయత్నం చేస్తా అంటాడు అలాంటి వాడు మెహబూబ్ అని చెప్పేసి అన్నాడు. అలానే రోహిణి గురించి కూడా చెప్పిండు, సో తన కొంచెం అది కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా టాస్క్లలో చాలా ఆడడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా గేమ్ ఆడుతుంది, కొంచెం తెలియగొద్దు చూసుకోవాలని చెప్పేసి. అలానే అవినాష్ కూడా మాట్లాడలేదు, అవినాష్ ఏంటంటే నారద లెక్క అనమాట. సో వాళ్ళందరూ మాట్లాడేటప్పుడు కొద్దిగా మన మాటలు అనేది ఆచి చూసి మాట్లాడాలి, ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడే తర్వాతకి మళ్ళీ మనము రిస్క్ అయితే పడవద్దు, కాబట్టి మీరు వంతుడైనా మాట్లాడాలన్నా కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఇప్పుడు మీరు వాళ్ళ ముందు మనం మాట్లాడుకుంటాము, ఇక్కడ ఏం మాట్లాడుకున్నామో ఈ వర్షన్ మొత్తం తీసుకుపోయి వాళ్ళకి చెప్తాడు. సో వాళ్ళు ఏం మాట్లాడుకుందో ఈ వర్షం మొత్తం తీసుకొచ్చి వీళ్ళకి చెప్తారని చెప్పేసి అందరు. సో అంటే వీళ్ళకు క్లారిటీ అయితే ఉందన్నమాట. సో హౌస్మేట్స్ ఆల్రెడీ ఇంతకుముందు సీజన్లో వీళ్ళందరూ చూసారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు కాబట్టి వీళ్ళ మీద ఒక క్లారిటీ ఉంది. సో ఏ పర్సన్ ఎలా ఉంటాడు, ఏ కంటెస్టెంట్ ఏ విధంగా ఆడతాడని వీళ్ళకు క్లారిటీ ఉంది, వాళ్ళ బిహేవియర్ కూడా ఏ విధంగా ఉంటుంది, సో ఎప్పుడు ఏవితో ఏ విధంగా మనం మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలనే క్లారిటీ కూడా ఇక్కడ నిఖిల్కి ఉంది స్పెషల్లీ. సో తన ఆలోచనలు మొత్తము ఈ ఓజీ క్లాన్ వాళ్ళతో షేర్ చేసుకుంటాడు. ఇంకోటి ఏంటంటే మన హరితేజ గురించి కూడా మాట్లాడు, చాలా బాగా మాట్లాడుతుంది, కొంచెం టాస్క్లో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి. సో దీని తర్వాతకి గంగవ్వ గురించి చెప్పినాం కదా, సో గంగవ్వ అయితే కొంచెం మణికంఠతో మాట్లాడుకుంటుండే అనమాట. సో ప్రతిసారి ఊకే ఏదైనా నువ్వు పోరగా ఏమంటే పిల్లలు గుర్తొస్తుంది పిల్లలు గుర్తొస్తాను అంటారు, మరి గంత గుర్తొచ్చుకొని మరి ఎందుకు వచ్చినావు ఇక్కడికి ఎక్కడికే పోరాదు అని చెప్పేసి మాట్లాడితే, లేదవ్వా గిట్ట మాట్లాడుతున్నాను నువ్వు నాకు డబ్బులు అవసరం మీద తల్లి అని చెప్పేసి మరి తన దగ్గర పోయి మాట్లాడుకుంటున్నారు. నువ్వుగా గిట్టినే పిల్లలు గుర్తొస్తుంది మరి అన్ని డబ్బులు కావాలంటారు ఇది కావాలంటారు గట్టెట్లుంటుంది కాదుకొచ్చినాం నీకు తెలియదా ఇట్లా గిట్లు ఉంటాయని చెప్పేసి, నువ్వు గిట్ల అయితే నేను నెక్స్ట్ వీక్ నేను నామినేట్ చేస్తావు పడని చెప్పేసరికి వద్దావో నీకు దండం పెడతాను నామినేట్ చేయక ఏం చేయకని చెప్పేసి మాట్లాడుండే అనమాట. అది చూస్తాను నిజంగా బాగుంది, ఇప్పుడు మనం చెప్పేది కొంచెం అటు ఇటు ఉందా కానీ అక్కడ చూసినప్పుడు మనకు అసలు ఫటక్కున పేలిపోతుండే అనమాట. సో దీని తర్వాత ఏంటంటే రోహిణి అయితే విష్ణుకు ఒక క్లారిటీ ఇచ్చిందనమాట. సో ఏంటిదంటే సో యాక్చువల్గా బయట మీరనేది ఏ విధంగా పోర్ట్రే అయిపోతున్నారు, సో మీరు లోపల హౌస్లో జరిగేది ఒకవేళ ఒకలా ఉన్నా సో బయట ఈ విధంగా పోర్ట్రే అవుతుందని చెప్పేసి వాళ్ళ గేమ్ స్ట్రాటజీ గురించి నామినేషన్స్ గురించి మాట్లాడుకోవడం జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చినామంటే మళ్ళీ నామినేషన్ ప్రాసెస్ అంటే ఎట్లుంటుంది అక్క, మరి ఎట్లుంటుంది, మరి ఇప్పుడు మేమంటే మా గురించి మేము డిస్కస్ చేయగలుగుతాము, కాకపోతే మిమ్మల్ని మేము నామినేట్ చేయాలంటే సో మాకు మీ గురించి ఇంకా ఏం తెలియదు ఏమంటే మిమ్మల్ని నామినేట్ చేయమని ఎట్లా చేస్తామన్నట్టు వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. సో చేసుకుంటున్న టైంలోనే రోహిణి కూడా విష్ణుని అడిగింది అనమాట, సో ఎబౌట్ మణికంఠ గురించి, సో తను ఏం చేస్తా తన విషయంలో మీరు ఇట్లా చేస్తున్నారు అంటే కావాలి ఈ విధంగా ఆడుతుందా లేకపోతే ఈ విధంగా సింపతి లెక్క పోర్ట్రే చేస్తున్నా అన్నప్పుడు సో చెప్పుండే అక్కడ, సో మేము ఎందుకు ఇట్లా ఆడుతున్నా అంటే నాకు మీకు అర్థమైందా నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నా అని చెప్పేసి అంటే నాకు అర్థమైంది బయట ఆల్రెడీ మణికంఠ గురించి సింపతి అనేది చాలా బాగా వచ్చింది అందుకనే ప్రతిసారి పోతున్నాడు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ మెయిన్ వీళ్ళ వర్షన్ ఏంటంటే ఇక్కడ ఈ ఓజీ క్లాన్ అంటే ఓజీ వాళ్ళు ప్రతిసారి వీడు లాస్ట్ వరకు వస్తాడు, లాస్ట్ డేంజర్ జోన్లో ఇద్దరు ఉంటారు, ఆ ఇద్దరిలో ఖచ్చితంగా మణికంఠ పక్కా ఉంటాడు, ఎలిమినేట్ అవుతాం మేము అనుకుంటాము, కాకపోతే రాడు ఎవడు పోద్ది అనుకుంటున్నాం వాళ్ళు పోతారు వీడు వస్తాడు అంటే మాకు అర్థమైపోయింది సిచ్యువేషన్ ఏందనేది మణికంఠకు బయట. సో ఈ సింపతి అనేది బాగానే వర్కౌట్ అయిందన్నట్టు మాట్లాడుకుంటూ. సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఓజీ క్లాన్ వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు, అబ్బా మణికంఠను ఇంకా మనం ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు,
సో మణికంఠ ఎఫెక్ట్ ఆల్రెడీ వాళ్ళ మీద పడ్డట్టు ఈ రాయల్ క్లాన్ వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు మాట్లాడే విధానము, వాళ్ళు చేసే బిహేవియరు ఇంత వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చేసి దీని గురించే టాపిక్ మాట్లాడుకోవడము అంటే బయట ఈ విధంగా పోటర్ అయిపోతుందా, ఇబ్బంది పెట్టింది వీడు మమ్మల్ని, మేమే చేసినాము, మేమే ఇక్కడ బాధితులము, మొత్తం మమ్మల్ని ఇబ్బంది పెట్టింది వాడు, ఈ విధంగా ఇట్లా పోటర్ అయ్యేది కాబట్టి ఇక్కడ నుంచి మీద జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒకనొక సిచ్యువేషన్లో నవ్విలోగా మాట్లాడాడు. డెఫినెట్గా నా మణికంఠ ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉంటాడని చెప్పేసి మాట్లాడాలంటే వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. నెక్స్ట్ లెవెల్లో పోతుంది వాళ్ళ ఆలోచన విధానం. ఇంకొక పాయింట్ ఏంటంటే, సో నిన్న ఎంట్రీ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు వైల్డ్ కార్డ్ ఇచ్చినప్పుడు అక్కడ రోహిణి తోటి మణికంఠ డిస్కషన్ చిన్నపాటి డిస్కషన్ ఏంటంటే మామూలుగా కన్వర్సేషన్ అది. సో అక్కడ మీరు మాకన్నా చాలా చిన్న పిల్లలు అన్నట్టు మాట్లాడినాడు. సో ఆ మాట మీద కూడా మనోడు పాయింట్ తీసింది ఇక్కడ. సో ఇట్లా నన్ను అన్నది ఎందుకంటే అక్కడ నిఖిల్ విషయాల గురించి చెప్పుకుంటే, సో నన్ను రోహిణికి మనం మన క్లాన్ని మొత్తానికి ఈ విధానం ఈ విధంగా అన్నదని చెప్పేసి అంటే, సో దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి ప్రేరణ అడిగింది అనమాట. అడిగినప్పుడు ఇట్లా గిట్ల ఏజ్ గురించి మాట్లాడాలంటే కరెక్ట్ కదా, మన తనతో కంపారిస్తే మనం చిన్నపిల్లలు కాకపోతే ఏంది, మనం బచ్చగాయలేం కదా అని చెప్పేసి అక్కడ ప్రేరణ. సో నువ్వు ఆలోచించిన విధానాన్ని కూడా రాంగ్ వేలో అర్థం చేసుకుంటున్నావు అని చెప్పేసి మళ్ళీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. సో ఇదే డిస్కషన్ విష్ణుప్రియ కూడా మళ్ళీ అక్కడ రోహిణికి చెప్పింది అనమాట. నువ్వు అనుకుంటావు కదా ఇప్పుడు రోహిణి ఇప్పుడు మేమేదో అన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే మేమేదో కార్నర్ చేసినట్టు అనిపిస్తుండే, కానీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడు అని చెప్పేసి. సో నిన్న నీకు ఆల్రెడీ మణికంఠకి ఇట్లా మీ మధ్యలో డిస్కషన్ అంటే జరిగిందట కదా, సో అక్కడ మీ మధ్యలో జరిగింది ఏంటిదో తెలియదు, కాకపోతే ఏంటంటే ఇక్కడ మాకు ఈ విధంగా తను చెప్పిండు, సో ఇట్లా జరుగుతుంటే మనని ఫ్లిప్పింగ్ అని చెప్పేసి చెప్పింది అనమాట. మరి ఇదే విషయము నవీల్ తర్వాతకి వచ్చేసి మళ్ళీ వీళ్ళందరితో మాట్లాడి ఈ క్లాన్ వాళ్ళతోటి. సో ఇప్పుడు మనం నిన్న నైట్ మనం ఓన్లీ మన క్లాన్ వాళ్ళే మనం మాట్లాడుకున్నాము, మరి ఈ విషయము బయటకి ఎట్లా తెలిసింది, సో ఎవడు ఆ కల్ప్రిట్ అది ఎవరు ఆ దొంగ ఎవరని చెప్పేసి నవీల్ అడుగుతుంటే అప్పుడు ఎమ్మటో విష్ణుప్రియ చెప్పింది అనమాట. లేదా యాక్చువల్గా చెప్పింది నిన్న, బట్ ఎందుకు చెప్పినా కూడా చెప్తా పాటని చెప్పేసి ఈ బ్యాక్ ఎండ్లో ఏం జరిగిందో విషయం మొత్తం చెప్పింది అనమాట. సో ఇట్లా వీళ్ళు ఆల్రెడీ అందరూ అనుకుంటున్నారు ఈ రాయల్ క్లాన్ వాళ్ళు మణికంఠను మనం టార్గెట్ ఇస్తున్నట్టు, సో మణికంఠను మనం పిచ్చి చేస్తున్నట్టు, ప్రతిసారి మనమే దూరం పెడుతున్నట్టు ఈ విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మణికంఠ గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటా అంటే మరి మన గురించి నెగిటివ్గా మాట్లాడుతుంటే మనం ఏం తప్పు చేసినాం కాబట్టి ప్రతిసారి కూడా ఇక్కడ జరిగింది ఒకలా ఉంటుంది, దాన్ని తను పోర్ట్ చేసే విధానం ఒకలా ఉంటుంది కాబట్టి ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ నేను ఎగ్జాంపుల్ చేసుకుంటూ నేను మాట్లాడినా అంతేగాని వేరే విధంగా కాదని చెప్పేసి విష్ణుప్రియ క్లారిటీ ఇచ్చింది. బట్ నేను ముందు అనుకున్నా ఫస్ట్ మేబీ విష్ణుప్రియ అక్కడ స్కిప్ కొడుతా అనుకున్నా, బట్ తను జెన్యున్గా ఒప్పుందనమాట. ఎందుకంటే అక్కడ నిజం ఉంది కాబట్టి ఆ నిజంలో ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, తప్పు చేసినప్పుడు ఎలాగూ గుమ్మకాయ దొంగ ఎవరు అంటే ఏది ఇంకాది కదా అని అంటారు కాబట్టి. బట్ ఒక మాటలో మనం కరెక్ట్ మనం క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో జెన్యున్గా మనం మాట్లాడుకున్నప్పుడు ఆ మాట మీద స్టాండ్ బై ఉంటే బాగుంటుందని. సో అక్కడ విష్ణుప్రియ అయితే కరెక్టే ఉందన్నమాట. సో దీని తర్వాతకి ఇక ఏంటిది రోహిణి వీళ్ళ టీ గురించి ఇక్కడ మళ్ళీ మనకి గంగావతి కూడా డిస్కషన్. సో ఎందుకంటే చెప్పిన కదా ఇప్పుడు ఆ చీఫ్ మెగా చీఫ్ ఏం చేసినా వీళ్ళు డిసైడ్ చేసి కొన్ని ఆహార పదార్థాలు వీళ్ళకి ఇచ్చాను, రేషన్ కొద్దిగా ఇచ్చిన అనమాట. ఎందుకంటే వీళ్ళు 8 మెంబర్స్ వీళ్ళు కూడా సర్వే అవ్వాలి హౌస్లో అని చెప్పేసి. అప్పుడు ఏంటంటే ఇక్కడ రోహిణి అంటుంది బా టీ తాగానికి వేలో పాలు వేలు అని చెప్పేసి అంటే పాలు ఎందుకు ఏమి అన్నప్పుడు పక్కన నవీలుండి, సో అది లగ్జరీ కాబట్టి మేము ఇవ్వమన్నట్టు అక్కడ మాట్లాడండి. సో మాట్లాడితే సో మధ్యలో అమ్మట అక్కడ విష్ణుప్రియ వచ్చింది, మీకు ఇస్తా కావచ్చు చాలా ఉన్నాయి కానీ మీకు ఇస్తారని చెప్పేసి అంటే మీ దగ్గర ఉంచుకొని మీరు ఇస్తలేరని చెప్పేసి గంగవ మాట్లాడింది. గిట్ట చెప్తే నేను 10 బ్యాగులు పట్టుకొచ్చాను కదా అని చెప్పేసి అంటే ఇక ఆ మాత్రం దాన్ని హౌస్లోకి వచ్చేందుకు కావా అని చెప్పేసి రోహిణి మాట్లాడము. తర్వాతకి కొద్దిగా ఇంకా పెద్దదాన్ని కదా అయ్యా నేను కొద్దిగా నాకు గావర అవుతుంది కొద్దిగా నా కూడా ఒక ముక్క సుఖపోయింది అన్నట్టు ఆమె మాట్లాడితే నువ్వేంది పెద్ద నువ్వు కూడా కాదు నీ కూడా పెద్దదాన్ని అని చెప్పేసి రోహిణి మాట్లాడుతుంది. రోహిణి మాట్లాడినప్పుడు ఏమంటాడంటే అక్కడ గంగ పడ్డది అవు నన్ను ఎందరికి అన్నావు నువ్వు ఎందరికి అన్నావు అని చెప్పేసి అంటే ఎందరికి అన్నావు ఏందని చెప్పేసి మళ్ళీ ఫన్ అక్కడ కూడా నిజంగా బాగుండే. ఇంకోటి ఏంటంటే దీని తర్వాతకి ఇప్పుడు వీళ్ళకు ఆ బౌల్స్ అయితే ఉంటాయి కాబట్టి బౌల్స్ షేరింగ్లో కూడా సో కొంచెము అవినాష్కి నోటిదిలో ఎక్కువ ఉంటుంది. సో మనం లాస్ట్ సీజన్లో కూడా చూసినాం అంత ముందుకు వచ్చినప్పుడు. సో ఎట్లుంటాయంటే ఆగం చేస్తుంటారు. సో అట్లనే ఇక్కడ కూడా ఏదో చేద్దామని ట్రై చేసింది, కాకపోతే అంటే ఇప్పుడు గాలికి పోయి దాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ తగిలించుకున్నట్టు ఏదో డిస్కషన్ జరుగుతున్నాయి. సో వాళ్ళు వర్కర్ని షేర్ చేసుకుంటున్నారు, ఎందుకంటే మెగా చీఫ్ అనే ఇక్కడ డిసైడ్ చేస్తాడు ఎవరికి ఏమి ఇచ్చుకోవాలని చెప్పేసి. ఆ టైంలో మనకి ఎందుకు అవసరమా, మనకు ఒక క్లాన్ చీఫ్ లేడు ఏం లేడు, మరి అక్కడ చీఫ్ ఒకటి ఉన్నాడు చూసుకుంటే అయిపోయింది, ఏదో మనం మాట్లాడదాం కొద్దిగా ఫండ్ జనరేట్ చేద్దాం అంటే అప్పుడప్పుడు ఏమైపోతుందంటే మనకు డెఫినెట్గా దెబ్బ పడుతుంది అనమాట. ఇప్పుడు ఇదే అయిపోయింది అనమాట. అందుకే తనకు తను అనుకుంటుండ్రు నా నోటి దూరవ్వాలనే నాకు ఈ పనిష్మెంట్ అని చెప్పేసి. సో ఆ పనిష్మెంట్ ఏంటిదంటే బౌల్స్ని క్లీన్ చేయడము. సో ఇప్పుడు ఎవరైతే వీళ్ళు చేస్తున్నారో ఇంకా వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే పాపం వీళ్ళు వండుకుంది లేదు ఏం లేదు ఆ టైం వరకు మనకి ఆ బౌల్స్ క్లీన్ చేసే ఆ వర్క్ ఇచ్చినప్పటి వరకు. సో వీళ్ళ క్లాన్ వాళ్ళు అసలు ఆ రైస్ గ్యాస్ పైన వీళ్ళకి గిన్నె పెట్టింది లేదు ఏం లేదు, బట్ వీళ్ళకి ఇచ్చిన వర్క్ షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండే కాబట్టి ఆ షేరింగ్లో భాగంగా
మనడు మొత్తం గిందెలన్నీ తోమిండు. బట్ మనకంట అలానే ఇక్కడ హరితేజ వీళ్ళు కూడా వచ్చి సపోర్ట్ ఇష్యూలు, అది కూడా కొంచెం బాగుంది మంచిగా ఉండే. సో నెక్స్ట్ టేసి దేహి అయితే ప్రాపర్టీ ఇక్కడ ఉంటాయి కదా మొత్తం పడుకొని చూస్తారు కదా పూల పక్కన, ఆ ప్రాపర్టీని పగల కొట్టినప్పుడు డ్యామేజ్ అయిపోయింది. సో బిగ్ బాస్ తనకైతే పనిష్మెంట్ ఇచ్చిండు. సో పనిష్మెంట్ ఏంటిదంటే కుక్కలాగా కొసేపు పరుచుకుంటూ ఉండాలి అక్కడ కర్టెన్స్ లేచిన తర్వాత అని చెప్పేసి అన్నాడు. సేమ్ టైం ఏంటంటే యష్మికి నాకు అనిపించింది మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత అనిపించింది. సో ఇక్కడ హౌస్లో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కొత్తగా వచ్చిందో వైల్డ్ గార్డ్ ఎంట్రీస్ అని చెప్పేసి వీళ్ళు హడావుడి మామూలుగా లేదన్నమాట, మామూలుగా హడావుడి లేదు, అక్కడికి పోతున్నారు ఇక్కడికి పోతున్నారు అంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఎవరైతే ఈ ఓజీ క్లాన్స్ అంటే ఆల్రెడీ వీళ్ళు క్లాన్ వాళ్ళు ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అసలు మినిమమ్ వాళ్ళకు యాక్టివ్ అనే అసలు అది పార్టిసిపేషన్ లేకుండా ఉండే మొత్తానికి వీళ్ళ డామినేషన్ ఈరోజు ఎపిసోడ్ మొత్తం అంత ఎక్కువ. అవినాష్, టేసి తేజ, రోహిణి, గంగవ్వ, హరితేజ, నయని వీళ్ళదే, వీళ్ళ డామినేషనే ఎక్కువ కనబడ్డదా కానీ వీళ్ళ తరపు నుంచి ఎవ్వరు కనబడతలేదు, వీళ్ళే ఫన్ జనరేట్ చేసుకుంటూ పోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవ్రీడే కామంగా ఎపిసోడ్లో మనకు మార్నింగ్ లేచినప్పుడు డ్యాన్స్ చేయడం జరుగుద్ది అనమాట. బట్ ఇంతకు ఎట్లుండే ఏ ఏద్దాం లేరా పోద్దాం లేరా గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అని ఎవరో ఒకరు మాట్లాడుతుండే. కాకపోతే ఈరోజు వచ్చేసినప్పుడు ఈ వచ్చిరాని ఈ గుద్దుడితోటి మనోడు ఎవరు చేస్తే అలాంటి అవినాష్, నెక్స్ట్ మెహబూబ్ డ్యాన్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ కేటగిరీ వాళ్ళు ఏ విధంగా అయితే అంటే ఏ కేటగిరీ నుంచి వాళ్ళ హౌజ్లకు వచ్చిలో ప్రతి ఒక్కరు కూడా జెన్యున్గా అయితే ఇంకా చేసినట్టు నాకు అనిపించింది అనమాట. ఇంకోటి నెక్స్ట్ ఇంకా నామినేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, సో నామినేషన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఈసారి ఈ రాయల్ క్లాన్ వాళ్ళు ఓజీ క్లాన్ వాళ్ళని అయితే నామినేట్ చేయాలి. సో అందులో భాగంగా ఫస్ట్ హరితేజ వచ్చింది. సో హరితేజ వచ్చేసి యష్మిని నామినేట్ చేసింది. ఎందుకంటే ఇక కొన్ని పాయింట్స్ మెయిన్గా మనం మాట్లాడుకుంటే ఇక మెయిన్గా పాయింట్ ఏంటంటే, సో నువ్వు చెప్పేది ఒకలా ఉంటుంది చేసేది ఒకలాగా ఉంటుంది. సో ఒక పర్సన్ గురించి నువ్వు నెగిటివ్ చెప్తావు బట్ ఆ పర్సన్ నీకు ఇష్టమైనడు అనుకో, ఆ నెగిటివ్ని పెద్ద పట్టించుకోవు. అదే నీకు నచ్చడం అనుకో, నచ్చడం ఉన్నప్పుడు ఆ పాయింట్నే నువ్వు పెద్ద హైలైట్ చేస్తావు అదని చెప్పేసి మాట్లాడము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కన్ఫెషన్ రూమ్ తీసి పిలిచినప్పుడు ఆ ఫుడ్ గురించి మాట్లాడినప్పుడు, సో అక్కడ నిఖిల్ అలానే ఇక్కడ మణికంఠ ఉండే. బట్ నీ వర్షన్ ఎట్లుందంటే నువ్వు నిఖిల్కే ఇచ్చేసినావు, కాకపోతే అక్కడ నువ్వు రీజన్ చెప్పింది ఏంటిదంటే, సో ఆల్రెడీ మీ అందరం ఉన్నాం వీడికి మేము ఇస్తున్నాం లవ్ అని చెప్పేసి. బట్ మాకు అనిపించుండే మేము కావాల్సిన లవ్ అనేది నువ్వు తనకి ఇచ్చేసి తనకు కావాల్సింది తన వైఫ్ దగ్గర నుంచి కదా తన ఎక్స్పెక్టేషన్ది, సో ఆ విధంగా ఆలోచించాల్సి ఉండే. బట్ నీ ఎమోషనే నీకు అంతకన్నా నీకు నచ్చిన ఎమోషన్ లెక్క లేదనిపించి తను చెప్పింది. సో చెప్పినప్పుడు అప్పుడు అన్నాయి కదా, సో అది కాదు నాకు ఇప్పుడు వీడందరితో చెప్పుకుంటూ పోతుంటాడు అందరినీ మీ అందరం కూడా మీకు లవ్ ఇస్తున్నాము, సో ఆ లవ్ ఇచ్చేది మేము ఉన్నాం కాబట్టి అది వద్దనుకున్నాము, కాకపోతే నిఖిల్ ఎలా కాదు అందరితో ఓపెన్ అవ్వలేడు అందుకనే మేమైతే, సో ఆ విధంగా తనకైతే నేను ఇచ్చేసిన అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ అదే అంటున్నా. సో అదేదో మీరు హౌస్మేట్స్ అందరూ వచ్చేసి ఇక్కడ మణికంఠని మీరు కన్సోల్ చేస్తున్నారు కదా, ఆ కన్సోల్ చేయడం అనేది ఏదో అక్కడ నిఖిల్కి చేసేసి అదే ఫుడ్ అనేది ఇక్కడ మణికంఠకి ఇస్తే బాగుండు కదా. సో అది నాకు అనిపించుండే అందుకని అంటున్నా ఎమోషన్స్ ఎవరికైనా ఎమోషన్సే. బట్ నువ్వు మంచో నీకు నచ్చినందుతోటేమో ఒకలా ఉంటున్నావు, ఎమోషన్స్ అన్నీ నువ్వు కౌంట్ చేసుకుంటున్నావు, వాడికి వాల్యూ ఇస్తున్నావు, నచ్చినోడు ఉంటే మన ఎమోషన్ ఎమోషనే కాదన్నట్టు మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇక్కడ చెప్పింది. ఫ్యాక్ట్ చెప్పాలంటే మనం ఎపిసోడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదే అనిపిస్తుంది అనమాట. సో ఎందుకంటే మనకంటే స్టార్టింగ్ నుంచి హౌస్లోకి వచ్చినప్పటి నుండి కూడా ఒకటే ఒక మాట, నా వైఫ్ నా పాప, నా వైఫ్ నా పాప అని మాట్లాడి. సో వాళ్ళ సిచ్యువేషన్లో ఖచ్చితంగా అవకాశం వచ్చేసినప్పుడు వరే ఇప్పుడు నిఖిల్కి వాళ్ళ మదరా వాళ్ళ ఫాదరా మిస్ అవుతున్నారా ఒక సెకండరీ, కాకపోతే ఇక్కడ మచ్ నీడెడ్ ఎవరికన్నది ఇక్కడ మణికంఠకు. కానీ ఆ మణికంఠని వద్దని పెట్టేసి మీ అందరం ఉన్నాం అని చెప్పేసి అండి, ఇప్పుడు వాళ్ళ వైఫ్ తోటి మన అందరిని మిగతా వాళ్ళందరినీ కంపేర్ చేయలేము కదా. సో మదర్ లవ్ అనేది కంపేర్ చేయడానికి ఉండదు, కాకపోతే ఏంటంటే సో అక్కడ కొద్దిగా ఉంటుంది. బట్ ఇక్కడ తనకు అవకాశం లేదు, ఇక్కడ అవకాశం లేనప్పుడు ఇలాంటి అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని తనకి ఇస్తే బాగుండు. కాకపోతే అక్కడ నిఖిల్కి ఫుడ్ ఇవ్వడం అనేది సో చాలామంది కూడా తను యాక్సెప్ట్ చేయలేదు. సో అందులో భాగంగానే ఇక్కడ హరితేజ కూడా తన పాయింట్ ఇదే వర్షన్ చెప్పింది అనమాట, ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ అనిపించలేదు నాకు అని చెప్పేసి. అలానే ఎక్కడో చిన్నపాటి గ్రూపిజం అయితే నీవు ఆడే ఆటలు కనబడుతుంది అనిపిస్తుంది. ఫ్యాక్ట్ చెప్పాలంటే నిజమే, ఎందుకంటే ఇప్పుడు మనకు అంతకుముందుకు సోనియా ఉండే, సోనియా నిఖిల్ అలానే పృథ్వీ వీళ్ళున్నప్పుడు కూడా సేమ్ అదే విధంగా ఆలోచన విధానం ఉండే, ఒక క్లాన్ పట్టించుకోకుండా వీళ్ళ వీళ్ళ క్లాన్లో ఇంకా ఇద్దరు కంటే హౌస్ ఇది క్లాన్ మెంబర్స్ ఉన్నా కూడా వీళ్ళ ఇంపార్టెన్సే వీళ్ళు మాట్లాడుకోవడమే వీళ్ళు డిస్కస్ చేసుకోవడం తప్పించి కూడా. సో వాళ్ళ క్లాన్లో ఒక మెంబర్ ఉన్నా వాళ్ళని పట్టించుకునే అంత లేదు సీన్ వాళ్ళకు. ఎప్పుడైతే సోనియా పోయిందో నేను ఇంతకు వీడియో కూడా మాట్లాడాను ఇంతకు, సో సోనియా ప్లేస్ని రీప్లేస్ చేస్తుందని చెప్పేసి అని ఉండే యష్మిని. అలానే ఉంటుంది ప్రతిదీ వాళ్ళ డిస్కషన్ వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోవడం అని మాట్లాడే. సో దాని గురించి ఇక్కడ నేను లేబుల్ అయితే ఇవ్వను బట్ ఎవరెవరు మీతో ఉంటుందని చెప్పేసి. కాకపోతే ఏంటంటే నాకైతే అనిపించుండే చిన్నపాటి గ్రూపిజం అయితే కనబడ్డదని చెప్పేసి చెప్పింది.
వాళ్ళు ఎక్కడ కనబడి చెప్పు అని చెప్పేసి అంటే నేను ఎక్కడని కాదు, నాకు ఎక్కడ టాస్క్లో అయితేనేమి మిగతా ఎక్కడ వచ్చినప్పుడు ఈ విధంగా అయితే కనబడ్డది అంటే ఒకవేళ మిస్టేక్స్ వస్తే నేను కవర్ చేసుకుంటాలే అని చెప్పేసి చెప్పింది. ఇంకోటి ఏంటంటే టార్గెట్ చేయడం మణికంఠని అని చెప్పేసి. సో మణికంఠ ఈ ఇష్యూ అనేది ఎక్కువ ఈ ఓజీ క్లాన్ వాళ్ళు ఎవరికి ఎక్కువ దెబ్బ పడ్డది అంటే నాకు అనిపించుండే యష్మిక్ అయితే మోస్ట్ నామినేషన్ ఎందుకు వచ్చినాయి తనకంటే మణికంఠను ఆ విధంగా టార్చర్ చేయడం వల్లనే, ఇక్కడ మణికంఠకు ఆ విధంగా చేయడం వల్లనే ఈమెకైతే నామినేషన్స్ ఎక్కువ వచ్చినట్టు నాకు అనిపించాడు. సో నెక్స్ట్ పృథ్వీని నామినేట్ చేసింది. సో ఎందుకంటే సో మెగా చీఫ్ అని ఒక టాస్క్ ఇచ్చినప్పుడు సో టాస్క్లో అట్లీస్ట్ నీ వంతు ప్రయత్నం నువ్వు పెట్టాల్సింది పోయి అక్కడ కూడా నువ్వు నీట్లా అక్కడ వాళ్ళు చెప్పే వాళ్ళ వర్షన్ నింపుకొని వాళ్ళ మీద డిపెండ్ అయిపోవడంతో నువ్వు ఓడిపోయినట్టు నాకు అనిపించుండే. అట్లీస్ట్ అక్కడ నువ్వు గెలవాలంటే నీ ఆలోచన విధానం అనేది అక్కడ పెట్టాల్సి ఉండే, బట్ ఒకరి సలహాలు విని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి నువ్వు ఆడడం వల్లనే అక్కడ ఓడిపోయాడు అనిపించింది అని చెప్పేసి చెప్పింది అనమాట. అంటే నేను ఎక్కడ అనిపించలేదు, నాకు అట్లా అనిపించలేదు, నీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ కాను, ఎవరితో కాను అని చెప్పేసి అంటే నీకు అట్లా అనిపించవచ్చు బట్ నేను యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి అన్నది. అలానే ఇంకో పాయింట్ కూడా చెప్పింది అప్పుడు అర్థేజ అట్లా పృథ్వీ అన్నప్పుడు అర్థేజ ఒక పాయింట్ చెప్పింది ఏంటంటే సో టాస్క్లలో ఆడుతున్నావు, ఆరోగ్యంగా ఆడుతున్నావు, ఫైర్ ఉంది, కాకపోతే అక్కడ ఇన్ఫ్లుయెన్స్డ్, సో నీ ఆట కనబడతలే, వేరే వాళ్ళ ఆటను వాడేట అనిపించుండే కానీ నీ ఆట ఇడ కనబడతాడని చెప్పేసి అన్నది. సో మనం ఆల్రెడీ దీని గురించి చెప్పుకుంటే తన ఈ ఫైర్ని ఆ కోపాన్ని సోనియా ఇంతకు నిఖిల్ వాడుకొని తన ముందు నెట్టేసుకుని పోయిలా అన్నాడు. మనం ఎట్లా అంటే ఒక సైన్యంలో ఒక సిపాయి లెక్క ఉన్నాయన్నమాట, ముందు పో రాజు కోసం సపోర్ట్ చేసినట్టు అనిపించిండే కానీ తన గేమ్ తన ఆడుతున్నట్టయితే ఎక్కడ అనిపించలేదు. సో వాళ్ళ కోసం ఈయన ఆడినట్టు అనిపించిండే కానీ ఈయన గేమ్ ఎప్పుడు కూడా ఆడినట్టు అనిపించలేదు. అదే విషయం చెప్పింది హరికృష్ణ హరితేజ సారీ. సో నెక్స్ట్ గౌతమ్ వచ్చేసి విష్ణు చేసింది అనమాట, ఎందుకంటే హౌస్ హోల్డ్ అనేది ఒక బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు ఇండివిజువల్ గేమ్ అనేది మ్యాండేటరీ, బట్ నీకు ఇచ్చినా కూడా కామ్గా కామెడీగానే ఉంటుంది. సేమ్ టైం ఏంటంటే నువ్వు టాస్క్లు ఆడకపోవడం అయితేనేమి మెయిన్గా ఏంటంటే ఎప్పుడు ఇచ్చినా కూడా ఒకరి గురించే మాట్లాడుతూ ఒకరైపోయి నువ్వు అక్కడ డైవర్ట్ అయిపోతుంటే అనిపించుండే, బట్ ఇది కూడా ఆడాలి కదా అని చెప్పేసి చెప్పింది అనమాట. సో అప్పుడు చెప్తే అట్లనే ఇంకోటి ఏంటంటే అప్పుడు తను చెప్పింది సో నేను కామెడీ చేస్తే ఏం చేస్తే ఒకవేళ నేను కరెక్ట్గా ఉంటే నాకు ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారు, లేకుంటే తను బయటకు పంపిస్తాను అని చెప్పేసి తన వర్షం చెప్పింది. బట్ తను మెయిన్గా గౌతమ్ వర్షం ఏంటంటే ఫ్యాక్ట్ గౌతమ్ ఏం చెప్పినా నిజం, ఎందుకంటే సో తను స్టార్టింగ్ వచ్చినప్పుడు కూడా అట్నే ఉండదు, ఎందుకంటే నేనేదో నేను ఇక్కడ రియల్గా నేను దాన్ని పోర్ట్రే చేసుకుంటా, సో బిగ్ బాస్ షో కోసం నేను ఏదో కాని దాన్ని ప్రూవ్ చేసుకోవాలని అని చెప్పింది ఒక మాట. కాకపోతే మన రియాలిటీ మనం ఉండాలి, కాకపోతే మనం పోటీ చేయాలి కదా, బిగ్ బాస్ హౌస్కి వచ్చేసిందే ఇక్కడ మనం టాస్క్లు ఆడాలి, మన టాస్క్లో గెలవాలని చెప్పేసి, అంతేగాని ఇక్కడ కూడా నేను బయట ఉన్నట్టు చిల్ అవుతా అని చెప్తే కుదరదు. సో అదే వర్షన్ ఇక్కడ గౌతమ్ చెప్పిండు విష్ణుప్రియకు. ఇంకోటి ఏంటంటే యష్మికి సెకండ్ నామినేషన్ రివెన్యూ నామినేషన్ అనిపించింది అని చెప్పేసి, ఎందుకంటే సో మణికంఠ నామినేషన్లో అప్పుడు మాట్లాడలేదు. సో ఎవ్రీ వీక్ నేను ఉన్నాన్ని రోజులు నేనైతే నామినేట్ చేస్తానని చెప్పేసి అదొకటి. అలానే సో ల్యాక్ ఆఫ్ స్పోర్ట్ యూనివర్స్ అంటే ఏంటంటే ఒక టాస్క్లో ఓడిపోయినప్పుడు దాన్ని తీసుకోలేకపోతున్నావు, ఎస్పెషల్లీ ఎక్కడ అంటే ఇప్పుడు ఇది మెగా చీఫ్ అని చెప్పేసి ఐ మెగా చీఫ్లో. సో అక్కడ నిఖిల్ ఓడిపోయినందుకు నువ్వు అనవసరంగా నిందలేసినట్టు మాట్లాడుతున్నావు, సో ఓడిపోతే ఒకసారి నువ్వు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నావు, నువ్వు స్పోర్టింగ్ ఉండట్లేవు అని చెప్పేసి చెప్పింది అనమాట. సో అప్పుడు దానికి ఎగ్జాంపుల్ చెప్తుంటే ఇప్పుడు హ్యాపీ పాపి టాస్క్లో మనకంట ఆ విధంగా బాధపడుతుంటే నేను పోయి వాడిని కన్సల్ట్ చేసినా ఎందుకు ఏడుస్తున్నారా ఏం కాదు అని చెప్పేసి అలాంటి సిచ్యువేషన్ నాకు ఉంటుండే, బట్ నువ్వు ఇట్లా అంటున్నావు అని చెప్పేసి తన వర్షం తను చెప్పింది. సో నెక్స్ట్ నయనిక, నయనిక వచ్చేసి విష్ణును నామినేట్ చేసింది, ఎందుకంటే సీరియస్నెస్ లేదు, ఏది చూసినా కూడా చాలా, ఎందుకంటే మనం బిగ్ బాస్ చదువుకు వచ్చినా అంటే ప్రతిది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఏది కూడా ఓకేలే లైట్లే అని చెప్పేసి ఆలోచన ఉండదు, ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంటే, ప్రతిసారి మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. బట్ నువ్వు ఏది చూసినా కూడా వద్దులే అవకాశం నాకు ఇప్పుడు, నేను ఫిఫ్త్ వీక్ నేను క్యాప్టెన్ చీఫ్ అయిపోతా, సో ఇట్లా అన్నిటికీ గివ్అప్ ఇచ్చుకుంటూ పోతున్నావు, మరి అలాంటప్పుడు ఎందుకు మరి నువ్వు అవుదుల అవసరం లేదు కానీ చెప్పేసి నైన్కి మెయిన్ పాయింట్ ఇక్కడ నైన్ మెయిన్ పాయింట్ అనమాట. బట్ అప్పుడు చెప్తుంది కదా ఇక్కడ ఏం చెప్పింది, సో సీరియస్నెస్ నిజంగా నాకు లేదు, కాకపోతే నాలో ఏదో ఒక టాలెంట్ ఉందని చెప్పేసి బిగ్ బాస్ వాళ్ళు అయితే పిలిచింది ఇక్కడికి, బట్ నాకైతే నాకు నమ్మకం ఉంది నేను ఆడతా అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదో నేను హడావిడిగా పోయి నేను చీఫ్ అవుతా అని చెప్పేసి నేను ఏదో జబ్బ గుద్దుకొని ఎగరేసుకొని పోతే కుదరదు, ఎందుకంటే వన్స్ ఒక బాధ్యత వచ్చిన తర్వాతకి దాన్ని 100% మనం పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాంటి టైంలో నేను ఏదో చేయాలంటే కరెక్ట్ కాదు, అందుకని నేను ప్రతిసారి కూడా నాకు నేను నా మీద నాకు నమ్మకం కుదిరితే నేను చేస్తాను, లేకుంటే లైట్ అన్నట్టు మాట్లాడింది. ఇంకొకటి ఇక్కడ సీతన్ నామినేట్ చేసింది నయనిక, సారీ నయని, ఏంటంటే సో చీఫ్ అయిన తర్వాత నీ నుంచి గేమ్ అయితే పెద్దగా ఏమి ఎక్స్పెక్టేషన్ అయితే మాకు కనబడతలేదు, పెద్దగా ఆడినట్టు అనిపించట్టే, అలానే టాస్క్లో పార్టిసిపేషన్ అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పింది, సో ఇప్పుడు నామినేషన్లో వచ్చినప్పుడు నువ్వు ఒక నామినేట్ చేస్తావు, సో నామినేట్ చేసిన తర్వాతకి
మరి ఎవరైతే నువ్వు నామినేట్ ఇస్తావో ఆ పర్సన్ ఎలిమినేట్ అయిపోయినా మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అంటే, సో అది నా ఎమోషను అది అని చెప్పింది. అలానే ఇక్కడ టాస్క్లో పార్టిసిపేషన్ అంటే ఎందుకంటే, సో వాళ్ళందరూ ఇప్పుడు టాస్క్లో పార్టిసిపేషన్ ఎందుకు వచ్చిందంటే నేను యాజ్ ఏ క్లాన్ చీఫ్గా, సో నా క్లాన్ మెంబర్స్కి అందరినీ అవకాశం ఇవ్వాలి ఇక్కడ మెయిన్గా. సో మణికంఠ ఉన్నాడు, సో మణికంఠ నా క్లాన్కి వచ్చినప్పుడు చెప్పిండు అక్కడ అవకాశం రాలేదు కాబట్టి సో నీ క్లాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను చెప్పేసి. సో అలాంటి నమ్మకంతో వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా తనకు అవకాశం ఇవ్వాలి. అలానే మీతో నామినేషన్లు ఉన్నారు ఆ వీక్ కాబట్టి వాళ్ళకి ఆడితే వాళ్ళకి ఎంతంత బెనిఫిట్ ఉంటుంది అనే అవకాశంతో వాళ్ళకి ఇచ్చేసిన అంతేగాని ఏదో నాకు నేను తక్కువ అని చేసుకుని కాదన్నట్టు తను చెప్పింది అనమాట. ఇంకోటి ఇక్కడ, సో ఇప్పుడు దీని తర్వాతకి చిన్న బ్రేక్ వచ్చినాక ఓజీ క్లాన్ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. సో స్పెషల్గా ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇక మాట్లాడుకుంటున్నారు ఎవరెవరు ఓజీ క్లాన్ మొత్తం. సో ఇక మనకు అర్థమైపోతుంది నాకు తెలిసైతే మణికంఠను ఎవరు నామినేట్ చేయరు. సో ఖచ్చితంగా అంత చేస్తే మణికంఠను మళ్ళీ నామినేట్ చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఖచ్చితంగా ఒక రిస్క్ లెక్కనే కాబట్టి మణికంఠను నామినేట్ చేయకుండా వీళ్ళు సేఫ్ గేమ్ ఆడతారు చూడని చెప్పేసి అన్నారు. బట్ వాళ్ళు ఏదనుకున్నారో దాన్ని అయితే వాళ్ళు ప్రూవ్ చేయలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి పాయింట్లు అనిపిస్తే మణికంఠను కూడా నామినేట్ చేయడానికి వెనకాలేదు. ఎందుకంటే మనం చెప్పే పాయింట్ నెక్స్ట్ అదే అనమాట ఇక్కడ. తర్వాతకి సో ఇక్కడ హరితేజ గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే హరితేజ కూడా ఒక మాట అర్థం చేసుకున్నాయి. స్పెషల్ ఏంటంటే మణికంఠ విషయంలో కూడా తను ఆ రియలైజ్ అయినట్టు నాకు అనిపించుండే. ఎందుకంటే సో ఇక్కడ జరిగేది వేరు, బయట పూటరేది వేరే విధంగా ఉంటుందా ఏంది ఏవారం అన్నట్టు మాట్లాడండి. కాకపోతే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే హౌస్లో జరిగిందే మనకు బయట చూపిస్తారు అంతేగాని మనుషులు మా అదే మనుషులు, మనం చూసే మనుషులు అదే కాబట్టి. సో ఇక్కడ మనుషులు అదంతా మాత్రం నాకు జరిగిన సిచ్యువేషన్ని వేరే మన టూల్స్ తోడు అయితే వాళ్ళైతే మార్ఫింగ్ చేసి మాట్లాడేయారు కదా. సో ఖచ్చితంగా హౌస్లో జరిగిన షోనే మనకు బయట చూపిస్తారు. కాకపోతే అంత చూపారు ఒక 24/7 అనేది జరిగేదాన్ని ఒక 1 అవర్లో చూపించాలంటే ప్రతిదీ కూడా ఇక్కడ హైలైట్ చేయలేరు. కొన్ని కొన్ని సిచ్యువేషన్లో కొన్ని కొన్ని నెగిటివ్ వస్తాయి డెఫినెట్గా. సో ఆ పాయింట్లో ఇక్కడ హరితేజ్ అందుకని, ఎందుకంటే హౌస్ మొత్తం ఇప్పుడు ఈ ఓజీ క్లాన్ మొత్తము అనుకుంటున్నారు మేము కార్నర్ అయిపోయినాము మణికంఠ విషయంలో. సో బయట మొత్తం మా గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు. సో మణికంఠ విషయంలో మేమంతా మొత్తం బ్యాడ్ అయిపోయినాము, ఈ క్లాన్ మొత్తం బ్యాడ్ అయిపోయింది. ఎస్పెషల్లీ యష్మిక్ కూడా తనకు తను రిగ్రెట్ కూడా ఫీల్ అయిపోతుంది, అంటే రియలైజ్ అయిపోతుంది ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని చెప్పేసి కూడా తనకు అర్థమైపోతుంది మెయిన్గా. అదే విషయం గురించి ఇక్కడ అర్థం కూడా చెప్తుంది. సో బయట జరిగేది ఒకటిలా ఉందా మనం చూసేది ఇదే కదా. ఇంకోటి ఏంటంటే నైన్ ఒక పాయింట్ చెప్పింది అనమాట. సో ఏం లోపల ఏం జరిగినా కానీ సో బయటకు వచ్చేసి ఒక 1 అవర్ ఫుటేజ్. సో ఆ 1 అవర్ ఫుటేజ్ బేస్ చేసుకుని ఇక్కడ ఓటింగ్ అనేది జరుగుతుంది కాబట్టి మనం కూడా అదే చూస్తామని చెప్పేసి వాళ్ళ వర్షన్ తను చెప్పుకుంటూ పోతుంది. కాబట్టి ఇక లైవ్ చూసినప్పుడు కొంచెం తేడా జరుగుద్ది, బట్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు లైవ్లో ఏదో వచ్చిందో ఆల్మోస్ట్ నియర్ బై అదే ఉంటుంది మెయిన్గా. ఎందుకంటే లైవ్లో చూసినా కూడా ఇప్పుడు మనకు లైవ్ వచ్చిందంటే సేమ్ అదే రిలేటెడ్ ఉంటుంది. కాకపోతే ప్రతిదీ విషయాన్ని ఇక్కడ డీప్గా వెళ్ళారు ఎపిసోడ్లో, అంతే తేడా. సో నెక్స్ట్ మెహబూబ్ వచ్చేసి ఈయన పెట్టిన రీజన్స్ అయితే నాకేం అనిపించలేదన్నమాట. ఎందుకంటే సీత నామినేషన్, ఎందుకంటే సో నేను వచ్చిన రోజు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను జెన్యున్గా అసలు ఎవరు ఏందని నేను తెలుసుకున్నాను పోయినా, బట్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అంతో ఎంతో వెల్కమింగ్ అనేది అనిపించుండే, బట్ నీ దగ్గర నుంచి నాకు అనిపించలేదని చెప్పేసి అన్నదన్నమాట అన్నాడు సీతని. అప్పుడు సీత చెప్పిన ఆన్సర్ ఏంటంటే సో నువ్వు నా దగ్గరికి అయితే ఎప్పుడు పర్సనల్గా రాలేదు, మరి నేను ఎక్కడ నిన్ను వెల్కమ్ చెప్పలేదు అని చెప్పేసి మాట్లాడండి. బట్ అప్పుడు చెప్తుండే మళ్ళీ నాకేమో అనిపించింది అన్నట్టు మాట్లాడండు. సేమ్ యష్మిన్ కూడా అదే, బట్ ఒక కామన్ పాయింట్ ఏంటంటే మణికంఠను టార్గెట్ చేయడం నాకు నచ్చలేదని చెప్పేస్తే సో మళ్ళీ ఇట్లా ఇది యాక్సెప్టెన్సీ లేదు. ఎందుకంటే ఇప్పుడు సేమ్ ఇదే యాక్సెప్ట్, మేము వచ్చినాము మేము అంతా మేము తిరుగుతున్నాము బట్ మీరు లోపల ఉండుకుంటూ అక్కడక్కడ కూర్చొని ఉంటున్నారు, సో మేము వచ్చిన మీకు ఇష్టం లేనట్టు ఉందన్నట్టు ఇక్కడ మేము చెప్పిండు. అలానే ఫుడ్ గురించి, ఎందుకంటే పాల ప్యాకెట్ల గురించి ఉన్నప్పుడు తన ఒక మాట మాట్లాడింది. అంటే ఇప్పుడు ఒక పాల ప్యాకెట్ ఇస్తానికి మీరు ఆలోచించలేదు, మీరు ఇవ్వద్దు అని చెప్పేసి మాట్లాడలేదు. మీరు ఒక పూట మీరు తాగితేనే తాగకపోతేనే అంత ఫీల్ అవుతున్నారు. మేము 8 మెంబర్స్ ఉన్నాము, సో మాకు కూడా ఒకటే ఒకసారి అడిగినాము, 2-3 సార్లు అడిగినాము కాబట్టి అట్లీస్ట్ మీరు ఆ కన్సర్న్ తీసుకొని మాకు ఇవ్వాల్సి ఉండే. బట్ నా అక్కడ కూడా ఉందో వద్దు వద్దు అని చెప్పేది అన్నాము, నాకు నచ్చలే అని చెప్పేసి మేము చెప్పింది. అప్పుడు యష్మి చెప్పిన మాట ఏంటంటే సో మా క్లాన్ చీఫ్ ఎట్లా చెప్తే మేము అట్లా ఇంటాం అంతే తప్పించి కూడా ఇప్పుడు మీ మీద ఇవ్వడం తర్వాతకి అలా వీళ్ళతో నేను నామినేషన్లో పడడం లేకుంటే వీళ్ళకి నాకు గొడవ రావడం అని నాకు నచ్చదు. ఇంకోటి ఏంటంటే జన్యంగా చెప్పాలంటే సో మా ఫుడ్ మీకు ఇవ్వాలని నాకు లేదే లేదని చెప్పేసి అన్నది. ఇంకోటి ఏంటంటే నేను ఆ చీఫ్తో కూడా మాట్లాడలే ఈ విషయం గురించి అని చెప్పేసి అన్నది. కాకపోతే మీరు మళ్ళీ ఒకసారి ఎపిసోడ్ చూడండి, స్టార్టింగే చీఫ్ గురించి మా చీఫ్తో మాట్లాడుకుంటూ సో వాళ్ళకి ఫుడ్ ఇస్తేది నేను యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి అన్నది. కాకపోతే ఇక్కడ మళ్ళీ ఇక్కడ నా మెహబూబ్ తోటి డిస్కషన్ ఏమో సో ఫుడ్కు సంబంధించిన విషయంలో నేను ఇలా ఒక మాట కూడా మాట్లాడలేదు, బెడ్ అయితే షేరింగ్ చేసుకుందామని చెప్పేసి అన్నట్టు మాట మార్చింది. ఇలా చూడబోతు చూడండి. సో నెక్స్ట్ తేజ నామినేషన్ ఇక్కడైతే ప్రతి ఒక్కరిని కరెక్ట్గా పోర్ట్రేషన్ కరెక్ట్ పాయింట్ వాలిడ్ పాయింట్స్ ఉందన్నమాట. సో ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు అవకాశం ఇస్తే ఈ 8 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఓజీ క్లాన్ మెంబర్స్ ప్రతి ఒక్కరిని నామినేట్ చేస్తానని చెప్పేసి. ఎందుకంటే ఎవ్రీడే ఖచ్చితంగా బిగ్ బాస్ పాట పెట్టి లేపినప్పుడు ఆ మజా అనేది ఉండాలి, కాకపోతే వీళ్ళందరూ లోపల పండుకుంటున్నారు కుక్కలు మొత్తుకుంటుంది ఏంది బిగ్ బాస్ కరెక్ట్ కాదు. సో ప్రతి ఒక్కరు రావాలి, నాకు డ్యాన్స్ రాను నేనే ఏదో స్టెప్ వేసుకుంటాను ఏం డ్యాన్స్ ఇస్తా అంటే
వీళ్ళు ఇంత మంచిగా ఇష్టాలు వీళ్ళందరూ ఎందుకు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళ మంచిగా గట్టిగా వేసుకున్న తర్వాతకి పాయింట్ చెప్పిండు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సీతను, ఎందుకంటే సో క్లారిటీ మిస్ అయిపోతుంది. సో నువ్వు యాజ్ ఏ క్లాన్ చీఫ్గా ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు ఆ డిసిషన్ నువ్వు చెప్పుకోవాలి. ఇప్పుడు సర్వేల ది ఫిట్టెస్ట్లో మనకంటేనే అందరు తీస్తే అని చెప్పేసి చెప్పినాక, సో నువ్వు వీళ్ళందరి డిసిషన్ నువ్వు తీసుకొని పరిగణలు తీసుకొని నువ్వు అక్కడ అనౌన్స్ చేయాల్సి ఉండేది, నీ వర్షన్ చెప్పుకొని చేయాల్సి ఉండేది. బట్ మీరందరూ ఫిక్స్ అయిపోయినాక మళ్ళీ నీకు నువ్వు ఎందుకు సెల్ఫ్గా నువ్వు నామినేట్ చేసుకున్నావు, నేను గేమ్ నుంచి బయటకు వెళ్తాను అనేసి, అది కరెక్ట్ కాదు, అదే క్లారిటీ మిస్ అయిపోతుందని చెప్పేసి మాట్లాడినమాట. అప్పుడు సీత కూడా చెప్పింది, సీత ఏమన్నా అంటే సేమ్ ఇంత చెప్పిన విషయమే, సో నా క్లాన్ నమ్మొచ్చును, నా చీఫ్ కోసం నాకు నీ క్లాన్లో ఉంటాను చెప్పేసి అన్నప్పుడు నేను ఏలా చేస్తా, అందుకని ఆలోచించిన అవకాశం ఇద్దామని ఆలోచన లేక నీ మార్చేసుకున్నా అంటే కరెక్టే. కాకపోతే ఏంటంటే నువ్వు ఆలోచించాల్సింది పోయింది. నెక్స్ట్ అట్లనే ఇంకోటి ఇక్కడ నైన్ మళ్ళీ ఇంకో టాస్క్ కూడా, ఇక్కడ నైని బాగానే డ్యాన్స్ చేస్తుంది, తన బాడీ ఏ విధంగా బెండ్ చేసుకోగలుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో నువ్వు నైన్కి ఛాన్స్ ఇవ్వకుండా మళ్ళీ మనకంటే ఎందుకు ఇచ్చిన చెప్పేసి మళ్ళీ మాట్లాడితే మళ్ళీ అదే రీజన్ చెప్పింది. అక్కడ కూడా కరెక్ట్ పాయింట్లు మనోడు అడిగిండు, బట్ తను చెప్పిన వర్షన్ ప్రకారం చూసుకుంటే మన కూడా కరెక్టే. కాకపోతే ఇక్కడ తను ఏమంటాడు, మేం చేసే క్లెయిమ్ ఏంటంటే సో క్లారిటీని మిస్ అయిపోతుంది. సో ఒక టాస్క్కి ఎవరు నడిపించాలో వాళ్ళనే ఆడిపించాలి, అంతేగాని ఇప్పుడు వాళ్ళకి అవకాశం కోసం మన క్లాన్లోకి వచ్చినా చెప్పేసి అక్కడ నువ్వు తీసుకున్న జడ్జిమెంట్ వలన ఆ టాస్కే ఓడిపోతున్నాము. సో దానికి మొత్తానికి ఎఫెక్ట్ ఏంటంటే క్లాన్కి పడుతుంది, సో ఆ పర్సన్ కాదు కదా. అలాంటి టైంలో ఏ గేము ఏ టాస్క్ ఎవరు ఆడాలో కరెక్ట్గా నువ్వు జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉండిపోయి ఏదో అటు ఇచ్చేసినావు అదే నేను అంటున్నా అదే మిస్ అయిపోతుందని చెప్పేసి అన్నట్టు మాట్లాడండి. నెక్స్ట్ మనకంటనే నామినేషన్లు కరెక్ట్ పాయింట్, ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏమంటుందంటే ఇక్కడ ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చేయలేపనంటే అందరు లేపల్. సో ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంది, హరితేజకు ఉంది, రోహిణికి ఉంది, నాకుంది, నిఖిల్కి ఉంది, లేనోడు ఇవ్వడంటూ ఉండడు, ప్రాబ్లమ్స్ లేనోడు మనిషే కాదని చెప్పి చెప్పాడు. ఇక్కడ విషయం ఏంటంటే సో ఒకసారి ఒక ప్రాబ్లం ఉందని చెప్పుకుంటే ఓకే, రెండుసార్లు చెప్పుకుంటే ఓకే, మూడుసార్లు చెప్పుకుంటే ఓకే, ప్రతిసారి చెప్పుకుంటూ పోతా అంటే ఏముంటుందంటే పాడింది పాట పాస్ పోల జాతర అన్నట్టు ఊకి అదే అయిపోతే ఏంద్రా ప్రసారి చూపించినా మన కన్సర్న్ అనేది లాస్ట్ ఈ 2-4 times అట్లా పెరుగుతుంటే ఫస్ట్ ఏదైతే మనం కన్సర్న్ చూపించినామో ఆ కన్సర్న్ ఉండదు. సో నువ్వు ప్రతిసారి ఎందుకు ఈ సింపతి క్రియేట్ చేస్తున్నావు అంటే నువ్వు కావాలని సింపతి క్రియేట్ చేస్తున్నావా లేకుంటే ఆ జెన్యున్గా అలా వస్తుందా? సో కావాలని సింపతి క్రియేట్ చేసి అందరి గురించి మాట్లాడుకోవాలని నువ్వు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఒకవేళ నిజమైతే నువ్వు జెన్యున్గా నువ్వు గేమర్వి, బట్ రియల్గానే వస్తుందని చెప్పేసి అంటే అది తగ్గించుకో. ఎందుకంటే ప్రతిసారి ఏడవాలని ఏడవద్దు, ఇంకా సింపతి అనేది కరెక్ట్ కాదు. నువ్వు దానికోసం ట్రై చేస్తున్నావు అంటే గేమర్వి నువ్వు, లేకుంటే జెన్యున్గా వచ్చిందంటే తగ్గించుకో, అటు ఏడవద్దు ఏడవద్దు. ఇంకొకటి ఇప్పుడు సో నువ్వు టాస్క్లో ఉన్నప్పుడు నువ్వు ఆడిన విధానం ఎలా ఉంది, ఇప్పుడు నిఖిల్ నీకున్నప్పుడు తను ఫుడ్ తీసుకొచ్చినప్పుడు అంతలా బాధపడ్డావు, మరి నువ్వు ఆ విధంగా ఆలోచించినట్లయితే వాళ్ళ ఫాదరు అలానే పృథ్వీ, సో పృథ్వీ నేను పంపించినప్పుడు పృథ్వీను అలానే ఇక్కడ యశ్మిది ఫుడ్ వచ్చింది, ఆ టైంలో నువ్వు లోపలికి పోతుండే కన్ఫ్యూషన్ రూమ్లో పోతుంటే నీకు పృథ్వీ పిలిచి మరి చెప్పిండు, అరే నాతో కాకుండా వేరే ఏదైనా ఫుడ్ వచ్చినప్పుడు వాళ్ళదే తీసుకురారా, నా ఫుడ్ అవసరం లేదు, నేనేం ఫీల్ కానని చెప్పేసి. మరి అలాంటి అప్పుడు నీకు ఇప్పుడు నీ మీ వైఫ్ అయితే పంపించింది నీకు ఎంత ఇప్పారంటో ఆల్రెడీ ఇప్పుడు నువ్వు పోయేటప్పుడు ఇక్కడ పృథ్వీ ఆల్రెడీ గివప్ ఇచ్చినట్టు మాట్లాడినప్పుడు మనం ఎందుకు యశ్మి తీసుకురాలేదు, యశ్మి ఎందుకు తీసుకురాలేదు, యశ్మి తీసుకొస్తే బాగుండు కదా, తీసుకురావాల్సుకుంటే నువ్వు ఎందుకు మళ్ళీ పృథ్వీని తీసుకొచ్చినావు కావాలని, ఇది ఎందుకు, ఇది ఏ మాట ఇది అన్నట్టు తనని పాయింట్ అయితే చేసిన. అప్పుడు తనను చెప్తుంది కదా ఏంటంటే లేదు నాకు నేను అది అనుకుని ఇది అనుకున్నా, కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ కంపేర్ చేస్తే నాకు పృథ్వీ నాకు ఇవ్వడానిపించింది, నాకు మదర్ సెంటిమెంట్ అన్నట్టు మనం మాట్లాడండి. సో ఇదైతే మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ రివ్యూ అనమాట. మీకు నచ్చిందా అంటే నచ్చితే కింద కామెంట్ చేయండి. సో ఎవరు జెన్యున్గా నామినేట్ చేసినారు అలానే ఎవరి పాయింట్ వర్త్ ఉన్నాయి, ఎవరి పాయింట్ వర్త్ లెస్ ఉన్నాయి కూడా మీరు కామెంట్ చేయండి. సో నా వర్షన్ ప్రకారం మొత్తం మాట్లాడకుండా ఈరోజు ఎపిసోడ్లో అయితే సో మెహబూబ్ చేసిన నామినేషన్ పాయింట్స్ అయితే తేలిపోయినట్టు నాకు అనిపించింది, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ డిఫెండెన్స్ అనేది గట్టిగా ఉందన్నమాట, మనడు ఎక్కువ డిఫెండ్ చేసుకోలేకపోయాడు. సో గట్టి క్వశ్చన్స్ అడిగింది ఎవరంటే మెయిన్గా ఫస్ట్ దాన్ని చూసినప్పుడు హరితేజ ఉంటే, తర్వాతకి మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ టీష్ తేజ వేసిన నామినేషన్ పాయింట్స్ బాగున్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఓజీ క్లాన్ ఫిక్స్ అయిపోలేదు, ఏమని పనికంటను వీళ్ళు నామినేట్ చేసే ధైర్యం చేయలేరు అని చెప్పేసి, బట్ ఆ ధైర్యాన్ని మనోడు బ్రేక్ చేసింది ఇక్కడ, ఎందుకంటే పాయింట్స్ ఉంటే డిఫరెంట్గా ధైర్యం చేస్తా మాట్లాడతా, అక్కడ మనికంటనా లేకుంటే అది ఏ కంటనా సంబంధం లేనట్టు ఇక్కడ టీచ్ తేజే బిహేవ్ చేసినట్టు నాకు అనిపించింది అనమాట. సో దీని ప్రకారం మీ వర్షన్ ఏంది, మీరు ఏమనుకుంటున్నారు అభిప్రాయం కింద కామెంట్ చేయండి. మరి మర్చిపోకండి లైక్ చేసే ప్రయత్నము, అలానే షేర్, ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.